వర్గంపై బీజేపీ ఫోకస్ పెట్టిందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలే ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారా? మోదీ హవాతో గెలుపు నల్లేరుపై నడకేనని నేతలు భావిస్తున్నారా? ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొందా? టికెట్ తనకే దక్కుతుందన్న ధీమాతో ఆశావహులు ప్రచారానికి తెరలేపారా? ఇంతకీ ఎవరా నేతలు? లోక్సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్. మెదక్లో పోటీకి ముఖ్య నేతల స్కెచ్. ఆశావహుల ప్రయత్నాలతో తీవ్ర పోటీ. తెలంగాణలో ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహా బీఆర్ఎస్ సైతం పక్కాగా ప్రణాళికతో ముందుకెళ్తున్నాయి. అధికార విపక్షాలు తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో ఎవరికి వారే మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్గా పావులు కదుపుతున్నారు. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. పార్టీ క్యాడర్ను సమన్వయపరుచుకుంటూ తెలంగాణ నుంచి అత్యధిక ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలో మెదక్ లోక్సభ టికెట్ కోసం ఇద్దరు నేతలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు గణనీయంగా పెంచుకున్న కమలనాథులు పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహరచన చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలను లోక్సభ ఎన్నికల బరిలో దించాలని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మెదక్ ఎంపీ బరిలో దిగేందుకు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి నుండి పోటీ చేసి ఓడిపోయిన పులిమామిడి రాజు, గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన దారం గురువారెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుండి రఘునందన్ రావు, గజ్వేల్ నుండి ఈటెల రాజేందర్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో మెదక్ ఎంపీ బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ రఘునందన్ రావు మెదక్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి ఎన్నికల్లో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి మళ్లీ లోక్సభ ఎన్నికల బరిలో దిగాలని పట్టుదలతో ఉన్నారు రఘునందన్ రావు. మరోవైపు గజ్వేల్ నుండి బరిలో దింపి తనను బలిపశువు చేశారని ఈటెల బాధపడుతున్నట్లు క్యాడర్లో ప్రచారం జరుగుతోంది. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేయడమే తన ఓటమికి కారణమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ ఎంపీ బరిలో దిగాలని వ్యూహరచన చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పైగా పార్లమెంటు పరిధిలో ముదిరాజు సామాజిక వర్గం ఓట్లు భారీగా ఉండడంతో కలిసి వస్తుందని ఈటెల భావిస్తున్నారు. సంగారెడ్డిలో పోటీ చేసి ఓడిపోయిన పులిమామిడి రాజుది సైతం ముదిరాజు సామాజిక వర్గమే కావడంతో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షునిగా ఉన్న తన పేరును పరిశీలించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు పులిమామిడి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆశావహుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. మెదక్ పార్లమెంటు పరిధిలోని సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్, మెదక్, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. గజ్వేల్ నియోజకవర్గంలో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. మిగతా నియోజకవర్గాల్లోనూ భారీగా ఓటు బ్యాంకు పెంచుకుంది. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ లాభపడే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే పార్లమెంటు ఎన్నికల్లో భారీగా ఓట్లు పెరిగే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. రెండు వేల 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ల శాతం ఊహించని విధంగా పెరిగిందని లెక్కలు వేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మోదీ హవా కూడా తమ విజయానికి దోహదపడుతుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో మెదక్ టికెట్ కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే పార్టీ జాతీయ నాయకత్వం ఎవరివైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాల్సిందే.